ఎన్నికల్లో ఎదుర్కొన్న దారుణ ఓటమితో టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా కోల్పోయారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మొదట్లో ప్రజల ప్రేమ ఆప్యాయత ఏమయ్యిందోనని మదనపడ్డారు వైసీపీ అధినేత. 40% ప్రజలు తమ వైపే ఉన్నారని నిజాన్ని కాస్తంత ఆలస్యంగా ఆయన గ్రహించారు. పడిన చోట నుండే గుండె ధైర్యంతో లేచి నిలబడతారని చెప్పిన జగన్ అన్నట్లుగానే తన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో పడ్డారు. తనకు బలం లేని చోట కూటమి ఎదుర్కొనే వ్యూహాలతో పాటు తనకు బలం ఉన్న చోట ఎదురుదాడి చేసి వ్యూహాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడం ఒక్కటే కాదు, ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంట్లోనూ ఆ పార్టీ సంఖ్యాబలం దారుణంగా పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ శాసనసభలో టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అటు లోక్సభలోనూ ఆ పార్టీకి ఉన్న ఎంపీలు 4, ఇక్కడ 11, అక్కడ 4 నంబర్లు కూడా ఎన్నాళ్ళు స్థిరంగా ఉంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో శాసనమండలి రాజ్యసభల్లో సంఖ్యాపరంగా తనకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా చట్టసభల్లో వైసీపీ ప్రాధాన్యత అట్టడుక్కు పడిపోకుండా జాగ్రత్త పడటం, అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తిరిగి మద్దతు కూడగట్టుకోవడం తన ప్రథమ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఇందుకోసం జగన్ తాను యాక్టివ్ అవ్వడమే కాకుండా తన ఎమ్మెల్సీలను రాజ్యసభ సభ్యులను యాక్టివ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో తమకున్న సంఖ్యాబలం గురించి గుర్తు చేశారు. పార్లమెంట్లో బిల్లుల ఆమోదంలో వైసీపీ పాత్ర కూడా క్రియాశీలకంగానే ఉండబోతోందని, ఈ విషయాన్ని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న కూటమి పార్టీలు గుర్తుపెట్టుకోవాలని ఒక రకంగా హెచ్చరికగా తెలియజేశారు విజయసాయిరెడ్డి. తాజాగా జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఏపీ అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన శాసనమండలిలో మాత్రం మన సంఖ్య ఎక్కువగా ఉందనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 40% ప్రజలు మనవైపే ఉన్నారనేది మర్చిపోవద్దని చెబుతూ లీలాపడ్డ నేతల్లో ఆత్మవిశ్వాసం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు శకునిపాచికల మాదిరి ఉన్నాయని వ్యాఖ్యానించిన జగన్ శిశుపాలుడు తప్పులు నెంచినట్లుగా చంద్రబాబు తప్పులను నేటి నుండి లెక్క పెట్టాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తోందని, కొంత సమయం ఆగి తరువాత విరుచుకు పడదామని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ నేతల్లో నెలకొన్న దాడులు కేసుల భయం పైన ప్రస్తావించిన వైసీపీ అధినేత వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. 4-5 కేసులు పెట్టినా భయపడవద్దని, ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు నేతలకు అండగా ఉండేందుకు తానే స్వయంగా రాష్ట్రంలో పర్యటిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే వారం నుండి జగన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నష్టపోయిన పార్టీ కేడర్ను పరామర్శించే పేరిట వాదార్పు యాత్ర 2.0కు జగన్ శ్రీకారం చుట్టారన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓటమితో కుంగిపోకుండా వెనువెంటనే పోరాట బాట పట్టేందుకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కుదేలైన పార్టీ కేడర్లో పడిపోయిన ఆత్మవిశ్వాసం స్థాయిలను తిరిగి పెంచేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్ పోరాటం ఏ స్థాయిలో ఉండబోతోందో రాబోయే రోజుల్లో చూడాలి.